హాయ్ ఫ్రెండ్స్ వెల్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి మనకి పట్టు సారీస్లో వచ్చినటువంటి బ్లౌజెస్కి కి ఒక్కొక్కసారి ఇలా ఆల్రెడీ వర్క్ చేసి వస్తూ ఉంటాయి కదా ఇవి వచ్చేసి అంత ఫిట్టింగ్ అయితే మన సైజ్కి తగ్గట్టు ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా రానే రాదండి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్ అలాగే ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి సింపుల్గా ఇలా ఒక లైన్ థ్రెడ్ సారీ బీడెడ్ వర్క్ ఇచ్చారు గోల్డ్ కలర్ బీట్స్ హ్యాండ్స్కి వచ్చేసి చిన్న బూటీస్ లాగా ఇచ్చాడు అసలు ఈ వర్క్ ఇవ్వకపోతే నీట్గా పైపింగ్ చేసుకుని బ్లౌజ్ కుట్టుకున్న నీట్గా ఉంటుందండి ఎలా ఇస్తాడో కూడా అర్థం లేదన్నట్టు ఇస్తాడు ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాము ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకే మీకు తెలిసిందే కదా నార్మల్ బ్లౌజెస్కి మనము ఫోల్డింగ్ మన వైపు పెట్టుకుంటాం కదా అలాగే ఫోల్డింగ్ మన వైపుకి పెట్టుకుని కింది వైపున క్రాస్ లేకుండా ఇలా మార్జిన్ వేసేసుకోండి ఈ బ్లౌజెస్ ఫిట్టింగ్ అయితే మనం మనం కరెక్ట్గా మన సైజుకి తగ్గట్టు నెక్ స్టిచ్ చేసుకోవాలంటే మాత్రం కుదరదు ఫ్రెండ్స్ నీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కావాలంటే మా నార్మల్ బ్లౌజెస్ అయితే ఆ ఫిట్టింగ్ వస్తాయి ఫస్ట్ మనం బ్లౌజ్ కొలత తీసుకుంటున్నాము బ్యాక్ పార్ట్ని పై ఉండేలాగా పరుచుకున్న తర్వాత ఒక వైపున భాగం దగ్గర నుంచి రెండో వైపు చంకభాగం వరకు చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి మనం మన బ్లౌజ్ను బట్టి ఇక్కడ కట్ చేసుకుంటున్నాము వా ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చిన వర్క్తో పని లేదనమాట ఒకవేళ మీరు వాళ్ళు ఇచ్చిన వర్క్తో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కొక్కసారి మరీ పెద్ద నెక్స్ట్ కూడా ఇస్తూ ఉంటారండి బాగా వెడల్పు ఎక్కువగా ఉన్నట్టు ఇస్తారు అలాంటప్పుడు షోల్డర్స్ జారిపోయే ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ యొక్క చెస్ట్ పంతొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు షోల్డర్ దగ్గర నుంచి కింది వైపున నడుం భాగం వరకు కరెక్ట్గా పద్నాలుగు ఇంచుల పొడవైతే వచ్చింది ఓకే ఇప్పుడు ఈ కొలతలతోటి మనం బ్లౌజ్ ఫస్ట్ లైనింగ్ని ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాం లైనింగ్ అయితే ఒక ఫోల్డింగ్ ఉన్నాం కదా ఫోల్డింగ్ మన వైపుకే పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచులకి ఇంకొక వన్ ఇంచ్ కలుపుకుని పదిహేను ఇంచుల పొడవ అనేది పెట్టుకోవాలి ఈ చివరి వైపు నుంచి క్లాత్ యొక్క ఫోల్డింగ్ అంటే మన వైపున ఫస్ట్ బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకుంటున్నాము తర్వాత ఇప్పుడు వచ్చేసి లూజ్ అండి లూజ్ వచ్చేసి పంతొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా పంతొమ్మిదిన్నర ఇంచుల దగ్గరికి టేప్ను ఒక ఫోల్డింగ్ చేయండి ఎందుకంటే క్లాత్ కూడా మనం ఒక ఫోల్డింగ్ చేసుకుని ఉన్నాం కాబట్టి పంతొమ్మిదిన్నర ఇంచులలో అంటే తొమ్మిది ముప్పా ఇంచులు వస్తుంది క్వార్టర్లెస్ టెన్ ఇంచెస్ అనమాట ఈ తొమ్మిది ముప్పావు ఇంచులని మనం క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ అండి తొమ్మిది ముప్పావి ఇంచులు మీ చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానిలో సగభాగం మార్క్ చేసుకోండి ఇంకా స్టిచెస్ కోసం డాట్స్ కోసం అన్నట్టు ఒక వన్ ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది నడుము లూజ్ దగ్గర ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కూడా మనం ఇక్కడ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచులు పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా పదిహేను ఇంచుల పొడవు అనేది మార్క్ చేసుకోవాలి మనం మన మీరు ఎప్పుడూ బ్లౌజ్ కటింగ్ ఎలా అయితే చేస్తారో యాజ్ స్టీజ్ అలాగే చేసేసుకోవచ్చు అలాగే పై వైపును కూడా తొమ్మిది ముప్పై ఇంచులు లూజు మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం కింది వైపున వన్ నుంచి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా వన్ ఇంచ్ పెట్టేసి ఈ మార్కింగ్స్ అన్నింటినీ ఒక బాక్స్ లాగా డ్రా చేస్తున్నాము ఇలా ఈ మార్కింగ్స్ని అన్నింటినీ కలుపుకుంటూ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా బాక్స్ అయితే మనం డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నాం ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనం తొమ్మిది ముప్పై ఇంచులు ఎగ్జాక్ట్ పెట్టుకున్నామండి ఖర్చులతో మనకి ఇక్కడ పని లేదు ఈ తొమ్మిది ముప్పా ఇంచులలో సగం తీసుకోండి లేదా డైరెక్ట్గా ఐదున్నర ఇంచులు పెట్టుకున్నా సరిపోతుంది తొమ్మిది ముప్పా ఇంచులలో సగం అంటే ఐదు ఇంచులకి ఒక్క పాయింట్ తక్కువగా వస్తుంది అంతే ఇప్పుడు ఈ ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుని నెక్ కోసం షోల్డర్ కోసం ఏదైతేనేమో ఒక ఐదున్నర ఇంచులో షోల్డర్ అనేది మార్క్ చేసుకోవచ్చు ఇది బిలో ఫార్టీ సైజ్ కాబట్టి ఐదున్నర పెడుతున్నానండి ఒక ఫార్టీ సైజ్ అబో అయితే మీరు ఖచ్చితంగా ఐదున్నర లేదా ఆరు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అలాగే ఆమ్ డౌన్ కూడా ఐదున్నర ఇంచులో ఉండేలాగే మార్క్ చేసుకోండి లేదా కొంచెం లావుగా ఉండే వాళ్ళైతే ఐదు ముప్పై ఇంచులు కూడా ఆమ్ డౌన్ పెట్టేసుకోవచ్చు ఈ మార్కింగ్స్ ఏవి మనకి వర్క్తో పనిలేదండి మనం డైరెక్ట్గానే పెట్టేసుకోవచ్చు ఈ సైడ్ కూడా ఐదున్నర ఇంచులు కరెక్ట్గా ఉండేలాగా చూసుకుని మార్క్ చేసుకుంటే ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుందన్నమాట ఈ మార్కింగ్స్ని కూడా కలిపితే ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ షేప్ తీసుకోవడం కోసం ఒక బాక్స్ లాగా వస్తుంది ఇప్పుడు ఈ కార్నర్లో మనం ఆమ్ రౌండ్ షేప్ ఆమ్ రౌండ్ షేప్ కోసం ఒకటి పావు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఆమ్ రౌండ్ అయితే డ్రా చేసేద్దాము ఇలాగా మనం నార్మల్ బ్లౌజెస్కి మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఈస్ అలాగే కట్ చేసుకోండి వర్క్ బ్లౌజ్ కదా అని వేరే వేరేగా ఏమి మార్పులు చేయనవసరం లేదు ఓకేనా మీకు బాగా పెద్ద నెక్స్ అంటే వెడల్పు ఎక్కువగా ఇచ్చినప్పుడు ఆ వర్క్ని బట్టి మీరు బ్లౌజ్ కట్ చేసి కుట్టుకున్నారనుకోండి షోల్డర్స్ జారిపోవడం తప్పించి ఇంకేమీ ఉండదు అనమాట కాబట్టి మన నెక్కి తగ్గట్టు మనం కట్ చేసుకుంటే ఒకవేళ సైడ్ ఇంకా ప్లెయిన్గా ఉందనుకోండి వర్క్ డిజైన్ నెక్ కుట్టిన తర్వాత అక్కడ లేసెస్ లేదా ఏదైనా బీడ్స్ లాంటివి మనం స్టిచ్ చేసుకుని కొంచెం హెవీగా డిజైన్ చేసుకోవచ్చు అంతేగాని వర్క్ పెద్దదిగా ఉందని ఆ వర్క్ ఉన్న దగ్గరికి మీరు ముందుగా కట్ చేసుకుని కుట్టారంటే మాత్రం ఆ బ్లౌజ్ పాడైపోతుంది అనమాట అంటే ఏం లేదు షోల్డర్స్ జారిపోవడము లూజ్ అవ్వడము అలా కొంచెం ఎలా అయినా తేడా తేడాగానే ఉంటుందన్నమాట మన సైజుకి తగ్గట్టు కుట్టుకున్నాం అనుకోండి ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు ఓకేనా నన్ను అడిగితే అసలు ఆ వర్క్ వచ్చినటువంటి బ్లౌజెస్ తీసుకుపోవడం తీసుకోకపోవడమే బెస్ట్ అండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న నెక్స్ ఇస్తాడు ఒక్కొక్కసారి పెద్దవిస్తారు అలా రకరకాలుగా ఉంటాయి అనమాట ఆ వర్క్ ఇచ్చిన అది అంత నీట్గా కూడా ఏమీ ఉండదు మనకు నచ్చినట్టు స్టిచ్ చేయించుకోవడానికి అయితే అవ్వదు ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఒక చివరిని పార్ట్ కట్ చేసాము రెండో చివరిని వచ్చేసి హ్యాండ్స్ కోసం క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకుని కింది వైపున క్రాస్ అది ఏమి లేకుండా ఉండడం కోసం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి తర్వాత స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక పాంచి మార్క్ చేయండి అంటే హ్యాండ్ చివరన కుట్టు కోసం అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా మనము మన కొలత బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే ఉండేలాగా పెట్టుకుని హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ కూడా మన వైపుకే ఉండాలి ఇప్పుడు హ్యాండ్కి ఈ చివరన మార్కింగ్ చేసుకున్నాం కదా పావించి ఆ మార్కింగ్ పైన బ్లౌజ్ యొక్క ఇడ్చి హ్యాండ్ యొక్క ఇడ్చిని పెట్టుకుని మార్క్ చేసుకోండి హ్యాండ్ జాయింట్ కన్నా పై వైపుకి ఒక పావించి ఎక్స్ట్రాగా పెట్టుకోండి ఈ డౌన్ దగ్గర కూడా అంతే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుని హ్యాండ్ కటింగ్ అంతా నార్మల్గానే ఉంటుందండి ఒకవేళ మీరు మీ బ్లౌజ్కి ఒకవేళ ఎల్బో హ్యాండ్ ఇచ్చారనుకోండి ఎల్బో హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకోవాల్సి ఉంటుంది వర్క్ అని బట్టి అనమాట ఇక్కడ నార్మల్ మన కస్టమర్ వచ్చేసి నార్మల్ హ్యాండే పెట్టమన్నారు షార్ట్ హ్యాండే పెట్టమన్నారు స్టిచెస్ కోసం ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుని కట్ చేసేసుకోవాలి ఓకేనా ఈ కొంతమంది మన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియదండి వర్క్ ఏదో వచ్చింది కదా ఫ్రీగా వచ్చిందని పాపం ఎంతో హ్యాపీ హ్యాపీగా తెచ్చుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి నచ్చినట్టు కుట్టాలంటే టైలర్కి తల ప్రాణం తాక్ వచ్చేస్తుంది అనమాట ఇలా వర్క్స్ వచ్చినప్పుడు అలాగే ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఆమ్ రౌండ్ ఇక్కడ నేను చూపించిన విధంగా కొలవండి పైన షోల్డర్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి అలాగే హ్యాండ్ రౌండ్ కూడా కొలవండి ఆమ్ రౌండ్ తొమ్మిదిన్నర ఇంచ్లో వచ్చింది ఈ హ్యాండ్ రౌండ్ వచ్చేసరికి ఎనిమిదిన్నర వచ్చింది అంటే ఇక్కడ ఇంకా హ్యాండ్కి మనం చంక దగ్గర పీస్లు జాయిన్ చేయాలన్నమాట అప్పుడే మీకు హ్యాండ్ జాయింట్కి కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం చూడండి ఇక్కడైతే మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా తర్వాత క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి చివర్నైతే ఇందాక మనం స్టార్టింగ్లోనే బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ ఓపెన్స్ ఉన్నటువంటి క్లాత్ని మన వైపుకి పెట్టుకోవాలి ఓకే ఇలాగా అడ్జస్ట్ని సమానంగా సర్దుకోండి హెచ్చిదగ్గులు లేకుండా మడతలు లేకుండా ఇప్పుడు మన ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ నుంచి ఒక టూ ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేయండి ఇక్కడ నేనైతే నాకు ఐడియా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఫోల్డ్ చేస్తున్నాను మీకు ఒకవేళ తెలియకపోతే టేప్ తోటి చూసుకొని టూ ఇంచెస్ క్లాత్ క్లాత్ని ఫోల్డ్ చేయండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా దానికోసం అనమాట ఇలా కొంచెం క్రాస్ పెట్టండి ఓకేనా మనకి ఇలా ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ వచ్చినప్పుడు మా వర్క్ చేసినప్పుడు క్రాస్కి అయితే ఎప్పుడో ఒకసారి చేస్తారండి మామూలుగా అయితే స్ట్రైట్గానే చేసేసి ఉంటారు వర్క్ అనేది బ్లౌజ్కి అలాగే ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి ఓకేనా ఇంకా ఈ త్రీ ఇంచెస్ కన్నా క్లాత్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఈస్ సేమ్ దాని చుట్టూ ఒకేలాగా మార్క్ చేసేయండి ఇంటివైపున కూడా కొంచెం క్లాత్ అయితే తగ్గిందండి దానికి నేను స్టిచ్చింగ్ వీడియోలో ఎలా పీస్ జాయిన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను బిగ్నర్స్కి బాగా యూజ్ అవుతుంది క్లాత్ సరిపోనప్పుడు ఎలా కుట్టుకోవాలి అని ఇటువైపును కూడా మార్క్ చేసేయండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని తీసేస్తే మార్కింగ్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ క్లాత్ తక్కువ అయింది కదా దీన్ని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కవర్ చేసుకోవచ్చు అలాగే ఇది షోల్డర్ వచ్చేసి మనం త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా మ్యాక్సిమమ్ మనకి షోల్డర్ త్రీ ఇంచెస్ ఎవరికైనా సెట్ అయిపోతుందండి చిన్న సైజు వాళ్ళకి తప్పించి ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ షోల్డర్ మార్క్ చేసుకుని ఇలా ఒక గుర్తులాగా పెట్టుకోండి ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవడం కోసం అనమాట మనం బ్యాక్ నెక్ అయితే కట్ చేయలేదు ఎందుకంటే వర్క్ వచ్చిన బ్లౌజ్కి లైనింగ్లో నెక్ అనేది కట్ చేయకూడదు అనమాట అది అన్నిసార్లు కాదండి కొన్ని కొన్ని బ్లౌజెస్కి కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కట్ చేయాల్సి వస్తుంది పైన షోల్డర్ దగ్గర కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ మీరు ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ని పెట్టి ఈ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా హుక్స్ పట్టి ఈ హుక్స్ పట్టిని లైన్ మీదకి ఇలా లాగండి నేను చూపించిన విధంగా ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ ప్రకారమే ఇక్కడ కుట్టుకుంటున్నామండి మీరు వర్క్ ఇచ్చే ఫ్రంట్ నెక్ వర్క్ ఇచ్చారు కదా అని ఆ వర్క్ని బట్టి కట్ చేశారనుకోండి ఫ్రంట్ నెక్ అయితే బాగా పద్ధతిగా ఇచ్చి ఉంటారు దగ్గర దగ్గర సెవెన్ అండ్ హాఫ్ లేదా ఎయిట్ ఇంచెస్ వరకు కూడా ఫ్రంట్ నెక్ అనేది ఉంటుంది మనం ఇక్కడ ఆది బ్లౌజ్ని బట్టి కుట్టుకుంటున్నాము కొంతమంది పెద్ద నెక్స్ వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదండి బాగానే ఉంటుంది బట్ చిన్న నెక్స్ అలవాటు పడిన వాళ్ళు ఒకేసారి అంత పెద్ద నెక్స్ని మేము వేయాలంటే ఫ్రంట్ ముఖ్యంగా అస్సలు వేయలేరు ఇక్కడ ఐదవ కాజా లేదా సారీ నాలుగో కాజా లేదా నాలుగో ఒక దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పడవ చూసుకోవడం కోసం ఈ షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గరికి ఇలా పట్టుకోండి ఇప్పుడు ఈ లైన్ దగ్గర ఇలా పెట్టి కరెక్ట్గా షోల్డర్కి ఇలా స్ట్రైట్గానే ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది పొడవ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ జాయింట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్కి జాయింట్ కన్నా కొంచెం కిందికి మార్క్ చేసుకోవాలి ఇలాగా మనకి షేప్ బెల్ట్ అయితే సపరేట్గా వస్తుందండి మీకు తెలిసిందే కదా ఇక్కడ కొంచెము ఇక్కడ చూపిస్తాను చూడండి మార్కింగ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి మీకు చూపించలేదంటే ఈ సైడ్ వచ్చేసరికి ఈ చివరన హాఫ్ ఇంచు తీసేయాలి ఓకే ఇప్పుడు ఈ ఇందాక నాలుగో కాజా దగ్గరికి పెట్టిన మార్కింగ్ని పొడవ మార్కింగ్ని అన్నింటినీ ఇలా రౌండ్గా కలుపుకోవాలన్నమాట నేను ఆ రౌండ్ అంతా కూడా వేస్ట్ క్లాస్ జాయిన్ చేసుకున్న తర్వాత చేస్తాను అది కూడా నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఓకే ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్లో లోతండి మీకు తెలిసిన విధంగానే నార్మల్ బ్లౌజెస్కి ఎలా అయితే ఆమ్ లో తీసుకుంటామో సేమ్ అంతే ఇంకొక వీడియోలో మీకు ఇది వచ్చేసి ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి నెక్ విడ్త్ అనేది నార్మల్గానే ఒక సిక్స్ ఇంచెస్ తోటి ఇచ్చున్నారండి వర్క్ మనకి సో అందుకోసం అన్నట్టు నేను కొంచెం చిన్నదిగానే కట్ చేస్తున్నాను ఒకవేళ పెద్ద సైజు బ్లౌజెస్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకుని కుట్టుకోవాలి పెద్ద సైజ్ అంటే వర్క్ పెద్ద వెడల్పు నెక్ వెడల్పు బాగా ఇచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇంకొక వీడియోలో చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి మనకి దగ్గర దగ్గర ఏడున్నర ఇంచుల పొడవ అనేది ఉంది చూడండి ఇంత డీప్ పెట్టి మనము వాడిచ్చిన షేప్లో కనుక కుట్టామనుకోండి ఆ డిజైన్ అంతా ఇట్లా మనకి ఎలా చెప్పాలి ఫ్రంట్ పార్ట్ అంతా చెస్ట్ అంతా పైకి కనిపిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అలవాటు లేని వాళ్ళు అస్సలు వేసుకోలేరు బ్లౌజ్ని కాబట్టి మనం కొలత బ్లౌజ్ ప్రకారమే ఫ్రంట్ నెక్ కూడా కొలుచుకున్నాం మనం పెట్టిన నెక్ ఈ విధంగా వస్తున్నా వస్తుందన్నమాట డిజైన్ పక్కకు ఉంది కదా మీరు కావాలనుకుంటే ఈ ప్లెయిన్గా ఉన్న దగ్గర ఏమైనా లేసెస్ కానివ్వండి ఏదైనా మిర్రర్స్ లేకపోతే ఏవైనా బీడ్స్ ఏదైనా ఏదైనా చమకీస్ ఏమైనా మనకి ఆ వర్క్ బ్యాక్ డిజైన్కి సెట్ అయ్యేలాగా మనకు మెటీరియల్స్ ఎలాగో దొరుకుతూ ఉంటాయి దానిని బట్టి మనం చక్కగా నీట్గా కుట్టేసుకుంటే ఆ ఫ్రంట్ నెక్ డిజైన్ ఇంకా చూడడానికి బాగుంటుంది అంతేగాని వాళ్ళు ఇచ్చిన విధంగా మనం నెక్నైతే కట్ చేసుకోకూడదు అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇలా మనం చేసుకున్న మార్కింగ్ పైన ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాం మీకు స్టిచ్చింగ్ వచ్చేసి ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ అంటే స్టిచ్చింగే మెయిన్ కదా కటింగు అవసరమేననుకోండి కానీ స్టిచ్చింగ్ చూపిస్తేనే కదా మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అర్థమయ్యేది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ డిజైన్ ఏదైతే ఉంటుందో డిజైన్ని కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేయండి బ్యాక్ నెక్ డిజైన్ని కింది వైపు డిజైను వైపు డిజైను ఇలా రెండు ఒకే ప్లేస్లో ఉండేలాగా పెట్టుకోండి కరెక్ట్గా మిడిల్ పాయింట్ వస్తుంది అనమాట వీలైతే పిన్ అయినా పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత మనం ముందు కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని ఇక్కడ ప్లేస్ చేయండి అలాగే ఫోల్డింగ్స్ బ్యాక్ నెక్ యొక్క ఫోల్డింగ్ రెండు మన వైపుకే చూసుకోండి అలాగే నెక్ డీప్ వచ్చేసరికి ఒక తొమ్మిదిన్నర ఇంచుల వరకు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు మనకి నెక్ డీప్ అనమాట కొన్నిటికైతే ఒక ఫోర్ ఇంచెస్ డీప్ కూడా ఇవ్వట్లేదండి ఇలా వర్క్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఇస్తూ ఉంటున్నారు కాబట్టి ఇలా డిజైన్స్ వచ్చినప్పుడు మనకు నచ్చిన విధంగా స్టిచ్ ఇచ్చేసుకోవచ్చు అని ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోకూడదు ఇలా మనం అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి వర్క్ ఎక్కడికి వస్తుంది లైనింగ్ క్లాత్ ఎక్కడికి ఉంది అన్నట్టు చూసుకోవాలి ఒకవేళ మీకు వర్క్ అనేది తక్కువ డీప్ ఇచ్చున్నారనుకోండి అప్పుడు మీరు నెక్ పొడవ అనేది ఇప్పుడు లైనింగ్ క్లాత్ని పైకి జరుపుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను పైకి జరపాలంటే నాకు ఇక్కడ బార్డర్ వచ్చేసి ఉంది కింది వైపు బ్లౌజ్ ఏమో పింక్లో ఉంది కాబట్టి నేను ఆ బార్డర్ని ఖచ్చితంగా కట్ చేయాల్సి వచ్చిందనమాట అలా ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కలాగా ఉంటుందండి అన్నిటికీ ఇక్కడ నేను చూపించిన ఈ ఫార్ములానే సెట్ అవుతుందని అయితే ఏమీ లేదు అది కొంచెం మనం ఆలోచించి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా లేదు మాకు నెక్ బాగా డీప్గా కావాలి అనుకుంటే పైన సేమ్ పింక్ కలర్ క్లాత్ని ఒక జాయింట్ లాగా కుట్టుకుని షోల్డర్ దగ్గర అలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు పైన నాకు కొంచెం ప్లెయిన్గా వస్తుందండి అక్కడ మనం ఏమైనా బీడ్స్ లాంటివి స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది మీకు ఒకసారి ఇక్కడ నేను కొలత బ్లౌజ్ ప్రకారం కూడా నెక్ డీప్ చూపిస్తున్నాను చూడండి కొలత బ్లౌజ్ యొక్క ఈ నెక్ బ్యాక్ ఇది హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఉంది ఓకే ఫోర్ ఇంచెస్ ఈ ఫోర్ ఇంచెస్ అంటే ఫస్ట్ ఇక్కడ కుట్టు కోసం మనం ఒక పాంచు వదిలేసేయాలి కదా బ్యాక్ బెల్ట్ జాయిన్ చేసుకున్నప్పుడు కొంచెం కుట్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక నాలుగించుల దగ్గరికి మార్క్ చేయండి అంటే మీకు ఆ వర్క్కి తగ్గట్టు నెక్ డీప్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట బ్లౌజ్ పొడవుకి తగ్గట్టు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ క్లాత్ తీసుకుని పైనుంచి ఇలా పెట్టి చూద్దాం చూడండి ఇది కరెక్ట్గా సరిపోయింది అలాగా పర్లేదు ఈ వర్క్ అనేది కొంచెం నార్మల్గానే ఇచ్చాడండి మరి డీప్ ఇవ్వకుండా అలాగే నెక్ పెడితే బాగా హెవీగా ఇవ్వకుండా పర్లా నార్మల్గా ఇచ్చారు ఓకే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని వచ్చేసి ఒక ఫోల్డింగ్ లాగా చేసుకుని ఈ ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది పై వైపుకు పెట్టండి ఓకేనా పైకి మనకు కనిపిస్తూ ఉండేలాగా పెట్టుకుని ముందు కట్ చేసిన ఈ లైనింగ్ పార్ట్ని లైనింగ్ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ తీసుకుని ఈ నెక్ కన్నా కాస్త పైకే పెట్టుకోవాలి మనం ఓకే ఇలాగా ఇలా పెట్టినప్పుడు మీకు క్లాత్ సరిపోతున్నది లేని చూసుకుని ఆ తర్వాత కట్ చేసేయండి ఈ మెయిన్ క్లాత్కి అయితే మనం వేస్ట్ పీస్లో ఏమీ జాయిన్ చేయాల్సిన పని లేదు పైన బీటెడ్ వర్క్ ఏదైతే వచ్చిందన్నాను నెక్ దగ్గర స్టార్టింగ్ దానికి ఒక పావు ఇంచు ముందుకే లైనింగ్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఎల్బో హ్యాండ్కి వర్క్ ఇచ్చినట్టు కూడా ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఎక్కువ మంది మనకి ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకుంటున్నారు కదా ఇక్కడ అలా కూడా ఇవ్వలేదు ఫ్రంట్ నెక్ కట్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ హ్యాండ్స్కి పొడవనేది తగ్గిపోతుంది అనమాట అవన్నీ మనం చూసుకుంటూ కస్టమర్కి కూడా మనం చెప్పుకోగలిగేలాగా ఉండాలి అవ్వకపోతే కరెక్ట్గా అవ్వదు ఇలా వస్తుంది అని మనం ముందుగానే వాళ్ళని ప్రిపేర్డ్గా ఉంచాలన్నమాట లేదంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇంకోలా ఉంటాయి మనకి ఇక్కడ స్టిచ్ చేసేసరికి ఇంకోలా ఉంటుంది అనమాట వాళ్ళకి తెలియదు కాబట్టి మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ ముందే చేసామనుకోండి ఆ పర్వాలేదు లేదులేండి స్టిచ్ చేయండి అంటే ఓకే స్టిచ్ చేసచ్చు మనం బయట మగ్గం వర్క్ చేయించుకున్నటువంటి బ్లౌజెస్ వచ్చిన విధంగా ఇవైతే రావు ఎందుకు అనంటే ఈ వర్క్స్ అనేటివి వాళ్ళకి అనుకూలంగా ఉండడం కోసం వర్క్ చేసాం కదా వర్క్ వచ్చింది బ్లౌజ్ కన్నా పేరు కోసం మాత్రమే వాళ్ళు వర్క్ చేస్తారు మన కులతలను బట్టి వర్క్ అనేది చెయ్యరు కాబట్టి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ బ్లౌజ్ ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు కట్ చేసాం కదా అలాగే హ్యాండ్ పర్పస్ కూడా ఇక్కడ మనకి చిన్న బూటీస్ ఇచ్చారు అంతే బార్డర్ పైన మాత్రమే ఇచ్చున్నారు ఈ బూటీస్ ఇచ్చిన వాటిని రెండింటిని సమానంగా పట్టుకుని క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ చూడండి లోపల ఉన్నటువంటి క్లాత్కి ఎక్కువ జాయింట్ పడుతుంది అనమాట ఆ చివరినొకటి ఈ చివరినొకటి వేసేసారంతే దీనికి మనం జాయింట్ అనేది ఎక్కువ పడుతుంది అదేమో కస్టమర్స్కి తెలియదు ఇదేంటండి ఇంత పెద్ద జాయింట్ వచ్చింది నేను అంత పెద్ద బ్లౌజ్ పీస్ ఇచ్చాను కదా అని అంటారనమాట దానికి మనం వాళ్ళకి సర్ది చెప్పుకోగలగాలి ఇలా వస్తుంది అని ముందుగానే మనము చెప్పేసామనుకోండి నచ్చితే కుట్టి లేకపోతే లేదు తీరా కుట్టిన తర్వాత మీరు ఇలా కుట్టారు అలా కుట్టారు అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మనం కటింగ్లో ఏమీ కట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఇవ్వడమే ఆ వర్క్ అనేది ఒక చివరికి ఇచ్చేశారు ఇక్కడ హ్యాండ్ లూజ్కి సరిపోలేదు కాబట్టి మనకి జాయింట్స్ ఎక్కువ పడుతున్నాయి అనమాట క్లాత్ పెద్దదైనంత మాత్రాన వర్క్ కూడా మనకి కొంచెం మిడిల్లో ఇచ్చుంటే అంత జాయింట్స్ పడవు పెద్ద పెద్ద జాయింట్స్ పడవు కానీ చివరి చివరిన హ్యాండ్కి ఇచ్చారు కాబట్టి ఎక్కువ జాయింట్లు అయితే పడతాయి ఓకే ఫ్రెండ్స్ నేను మీకు అర్థమయ్యే వేలోనే వివరంగానే చెప్పాను అనుకుంటున్నాను ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అలాగే హ్యాండ్కి మిడిల్స్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేసేయండి ఇంకా పోతే మనకి ఇంకా షేప్ బెల్ట్లని బ్యాక్ బెల్ట్లు ఇవన్నీ నార్మల్ బ్లౌజెస్కి కట్ చేసుకున్నట్టే ఉంటుంది చూడండి ఒకవైపున ఎంత పెద్ద జాయింట్ వస్తుందో మనకి తప్పదు ఇంకా ఆ హా ఆ అనేది హ్యాండ్ మిడిల్కి రావాలి అంటే ఇక్కడ జాయింట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి మనం దీనికి తగ్గట్టుగా మనం ఇలా ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా జాయింట్ చేసుకోవాలి చూడండి కింద ఏమో బార్డర్ ఉంది పైన ఏమో ప్లెయిన్ ఉంది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా వచ్చిన హ్యాండ్ని మనము లెఫ్ట్ సైడ్ జాయింట్ చేసుకునేలాగా చూసుకుంటే ఆ జాయింట్ అనేది పైకి కనిపించకుండా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈజీ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం మనకి వర్క్ అయితే ఇలా వచ్చిందండి ఈ వర్క్ మరీ పెద్దదిగా కాదు అలానే చిన్నది చిన్నదిగాను కాకుండా పర్వాలే కొంచెం మీడియంగా ఇచ్చున్నారు ఓకే ఇప్పుడైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను వెడల్పు ఎక్కువైనప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే లైనింగ్ క్లాత్కి నెక్ నెక్ డిజైన్ అనేది మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుని దానిని బట్టి కుట్టండి ఓకే ఇది మీడియంగానే ఉంది కాబట్టి నేను లైనింగ్ క్లాత్కి నెక్ కట్ చేయలేదు లైనింగ్ క్లాత్ని ఒక ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ దగ్గర ఒక కట్స్ పెట్టాను అంతే అలాగే మెయిన్ క్లాత్కి కూడా ఈ డిజైను రెండు వైపులా సమానంగా ఉండాలి నెక్ డిజైన్ పెట్టుకుని ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టండి లైనింగ్ క్లాత్ కూడా సేమ్ ఇలానే టక్స్ ఇవ్వాలి అంటే మిడిల్ పాయింట్ కోసం అనమాట ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి పర్చుకోవాలి దీనిపైన మెయిన్ క్లాత్ని పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికుండేలాగా పెట్టండి రాంగ్ సైడ్ పైకుండేలాగా పెట్టండి ఓకేనా ఇలా పెట్టేటప్పుడు ఇక్కడ ఈ మిడిల్ టెక్స్లు ఉన్నాయి కదా లైనింగ్ కానివ్వండి ఒరిజినల్ కానివ్వండి రెండు కూడా మిడిల్ టెక్స్లని ఇలా సమానంగా ఒకే చోట ఉండేలాగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి మనం కరెక్ట్గా ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి మిషన్కి లూజ్ కుట్టి పెట్టినా పర్వాలేదు ఎలా పెట్టినా పర్వాలేదండి ఎందుకంటే ఇది మళ్ళీ మనం ఎలాగో నెక్ స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాం కాబట్టి ఎలా కుట్టినా ఇబ్బంది లేదు ఓకే హెచ్చు తగ్గులు అటు ఇటు రాకుండా సమానంగా కరెక్ట్గా మిడిల్లో ఒక స్టిచ్ చేసేయండి దీనివల్ల మనకి కరెక్ట్గా నెక్ పాయింట్ అనేది తెలుస్తుంది నెక్ డిజైన్ వరకు కుడితే సరిపోతుంది కింద వరకు కుట్టకూడదు కుట్టిన తర్వాత పక్కకు తీసేయండి ఇప్పుడు ఈ కుట్టికి రెండు వైపులా అటు ఇటు కూడా సుంచులు రాకుండా ఉండడం కోసం నెక్ డిజైన్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఇలా పిన్స్ పెట్టండి రెండు వైపులా కూడాను ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ డిజైన్ ఏదైతే ఉందో దీని పక్కనే స్టిచ్ రావాలి ఓకే అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ నెక్ డిజైన్ అనేది ఇక్కడ వరకు ఆగిపోయింది కదా చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ ఈ నెక్ డిజైన్ అనేది పైన షోల్డర్ దగ్గర కొంచెం ప్లెయిన్ వస్తుందండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ ఏంటంటే మనం ఈ నెక్ డిజైన్ లెవెల్లో ఇలా పైకి లైన్ లాగా మార్క్ చేసుకుని కుట్టాలి మన ఫింగర్స్కి ఎక్కడ వరకు వర్క్ ఉంది అనేది తెలిసిపోతూనే ఉంటుంది కాబట్టి లైన్ని బేస్ చేసుకుంటూ కుట్టాలి అలాగే మిషన్కి సింగిల్ పాదం సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే కుట్టాలి ఎందుకంటే ఈ డిజైన్కి జర్దోజీ వచ్చిందండి జర్దోజీ అలాగే బీడ్స్ ఇవన్నీ వచ్చి ఉన్నాయి కాబట్టి మనము సింగిల్ పాదంతో కుట్టుకోవాలి నార్మల్ పాదం పెట్టుకుంటే ఆ బీడ్స్ కానివ్వండి జర్దోజీ కానివ్వండి పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది బీడ్స్ అయితే పగిలిపోతాయి జర్దీ జర్దోజీ అయితే ఫ్లాట్గా అణిగిపోతుంది అనమాట ఇలా షేప్ కుట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినా మనం అది కరెక్ట్గా కూడా రాదు కాబట్టి ఈ ఫ్లవర్ ఇక్కడ రౌండ్ షేప్లో ఉంది కాబట్టి అదే రౌండ్ షేప్లో పాదాన్ని కాస్త నెమ్మదిగా పైకి తీసుకుంటూ ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఈ మెయిన్ క్లాత్కే మనకి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కుట్ అనేది కనిపిస్తూ ఉంటుందండి నెక్ డిజైన్ కుట్ట ఆల్రెడీ కుట్టేసి ఉంటుంది కాబట్టి దాన్ని పక్కనే సింగిల్ పాదంతో కుట్టు వచ్చేలాగా కుట్టుకోవాలి అలాగే సింగిల్ పాదాలు ఎక్కడ దొరుకుతాయి అని చాలామంది అడుగుతున్నారండి ఎక్కడో ఎందుకుంటాయండి మనకి టైలింగ్ మెటీరియల్స్ మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా థ్రెడ్స్ కానివ్వండి బాబిన్స్ లేకపోతే ఇంకా ఏంటి బటన్స్ అని మెటీరియల్స్ అన్ని క్యాన్వాస్ అని ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ షాప్స్లోనే సింగిల్ పాదం ఇమ్మంటే ఇస్తారు ఓకే అన్నీ మన మిషన్కి సెట్ అవుతాయని లేదండి కొన్ని సెట్ అవుతాయి కొన్ని సెట్ అవ్వవు మన మిషన్ పట్టుకెళ్ళి తెచ్చుకుంటే కరెక్ట్గా మన మిషన్కి వాళ్ళు సెట్ చేసి చూసి సరిపోయిన సైజ్ని మనకి ఇస్తారనమాట ఓకే ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత లోపల ఉన్న వేస్ట్ క్లాత్ని ఇలా నిదానంగా కట్ చేసేయండి కుట్టు పక్కనే కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దగ్గర దగ్గరగా చిన్న చిన్నగా కట్స్ పెట్టండి ఖచ్చితంగా కట్స్ పెట్టాలి ఫ్రెండ్స్ కుట్టిన కుట్ట అనేది కట్ అవ్వకుండా ఇలా కట్స్ పెట్టుకోవాలి ఇలా మొత్తం నెక్ అంతా కూడా టచ్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టుకుని కింది వైపు వేసి లైనింగ్ క్లాత్ కిందకి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టేసి ఈ లైనింగ్ క్లాత్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా కుట్టండి ఇది డబుల్ స్టిచ్ అవుతుందండి ఇంకా మన మెయిన్ క్లాత్ పైన ఏమి కుట్టాల్సిన అవసరం లేదు కుట్టేమీ ఊడిపోదు లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ యొక్క నెక్ పైన మాత్రమే నిదానంగా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ డిజైన్ అనేది కొంచెం మీడియంగా వచ్చింది కాబట్టి కరెక్ట్గా నెక్ డిజైన్ పక్కనే స్టిచ్ వస్తుందండి కానీ అన్ని బ్లౌజెస్కి ఇలాగే రావాలని లేదు కొన్ని బ్లౌజెస్కి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి పెద్ద నెక్స్ ఇవ్వచ్చు ఒక్కొక్కసారి చిన్న నెక్స్ ఇవ్వచ్చు దానిని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం ఆలోచించుకుంటూ ఎలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందా అని తొందరపాటు లేకుండా చూసుకుంటూ చేసుకోవాలి అన్నిటికీ ఇలాగే అవుతుంది అని అనుకోకూడదు అలా వేసిన తర్వాత లైనింగ్ని కింద వైపుకి ఫోల్డ్ చేయండి చూసారా చక్కగా నీట్గా మనకి ఆక్ నెక్ డిజైన్ అంతా కూడా వచ్చింది సింగిల్ ఫుట్తో కుట్టుకుంటేనే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి నార్మల్ ఫుట్ అయితే ఇలా అనమాట అవి బీడ్స్ పగిలిపోవడము అలా జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీకు ఇలా కుట్టిన తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ విడివిడిగా అవుతుంది అనుకుంటే నార్మల్ నీడిలతోటి హెమ్మింగ్ చేసుకునే సూత్తో అక్కడక్కడ ఒక టాకా వేసేయండి నెక్ చుట్టూ ఇంకా అసలు లెగదనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని మనం సెట్ చేసేద్దాం ఈ షోల్డర్ దగ్గర నుంచి మొత్తం చుట్టూ కూడా జాయిన్ చేయాలి ఈ జాయిన్ చేసేటప్పుడు కూడా లైనింగ్ని ఇలా నీట్గా సర్దుకోవాలి అంటే పై వైపుకి లైనింగ్ కనిపించకుండా నీట్గా ఈ కింది వైపుకి ఉండేలాగా నెక్ దగ్గర చూసుకుంటూ మొత్తం సైడ్ అంతా కూడా జాయిన్ చేసుకోవాలి నెక్ని ఎక్కడికక్కడ సర్దుకుంటూ స్టిచ్ చేసేయాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలా కుట్టేటప్పుడు మీరు లైనింగ్ని లూజ్గా పెట్టి కుట్టారనుకోండి లైనింగ్ అనేది పైకి వెళ్ళిపోయి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు లైనింగ్ పై కనిపిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి అలా కాకుండా చూసుకుని నీట్గా నెక్ దగ్గర సర్దుకుంటూ స్టిచ్ చేసేయండి ఇలా అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్తో సమానంగా వేస్ట్గా ఉన్నటువంటి మెయిన్ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుంటే నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది చూడండి లోపల వైపు కానివ్వండి అలాగే పై వైపున కానివ్వండి ఎక్కడ కూడా మనకి క్రాస్గా రాకు రావడం అలా ఏమీ లేదు ఇప్పుడు వచ్చేసి దీనికి నార్మల్గా మనం ఎలా అయితే బ్యాక్ బెల్ జాయిన్ చేసుకుంటామో అలాగే జాయిన్ చేశానండి కొన్ని కొన్ని బ్లౌజెస్కి ఇలా బ్యాక్ డిజైన్ బాగా పెద్దదిగా వచ్చినప్పుడు డాట్స్ వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది బీడ్స్ అలాంటివి ఉంటే వాటిని మనం పగలు కొట్టేసి వెయాల్సి ఉంటుంది కానీ పెద్ద పెద్ద బీడ్స్ అలాంటివి ఉన్నప్పుడు అలా చేయడానికి అవ్వదు సైడ్కి కుట్టుకోవాలి డాట్స్ అంతే ఇవి వచ్చేసి నాకు ఇక్కడ ఈ డాట్స్ కూడా ఇంచుమించు షోల్డర్కి స్ట్రైట్గానే వస్తున్నాయి బట్ మనకి హెవీ వర్క్ వచ్చినప్పుడు మాత్రం డాట్స్ అనేటివి షోల్డర్కి స్ట్రైట్గా రాకుండా ఇంకొంచెం పక్కకై వస్తాయి అనమాట ఆ వర్క్ని చూసుకుంటూ కుట్టి కిందకి వర్క్ రాకుండా డాట్ బ్యాక్ డాట్స్ అనేటివి కుట్టేసేసుకుంటే సరిపోతుంది మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి బ్లౌజెస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా చూసుకుని తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే అంటే మరీ పెద్ద నెక్స్ కాకుండా అలానే చిన్న నెక్స్ కాకుండా మీడియంగా ఉండే నెక్స్ తీసుకోవడం వల్ల మీకు బాగా యూజ్ అవుతుంది రెండో డాట్ కూడా సేమ్ అంతే చూడండి ఇలా రెండు వేపులో బ్యాక్ డాట్స్ కూడా కుట్టేశాను కదా ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ క్లాత్ తగ్గింది కదండి దీన్ని మనము జాయిన్ చేయాలి వేస్ట్ పీసులని దీనికోసం ఫస్ట్ లైనింగ్ క్లాత్ పైన కూడా మీరు మార్క్ చేసుకోండి రైట్ సైడ్ వీటి రెండింటిని ఇలా ఎదురెదురుగా పెట్టుకోండి నెక్స్ట్ రెండు ఎదురెదురుగా పెట్టుకుని ఒరిజినల్ క్లాత్ పైకు ఇక్కడ నేను టిక్ పెట్టాను కదా అవి రెండు పైకుండేలాగా పెట్టుకుంటే కన్ఫ్యూజ్ ఉండదు ఇప్పుడు వేస్ట్ క్లాత్ తీసుకుని మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఎక్కడైతే క్లాత్ తగ్గిందో ఆ ప్లేస్లో మనం ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట రెండు వైపులా వేస్ట్ పీస్కి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి చూపిస్తాను చూడండి సరిపడినంత క్లాత్ని ఫస్ట్ ఇలా కట్ చేసేసుకోండి క్లాత్ తగ్గినప్పుడు ఇలా సింపుల్గా మనం జాయింట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చాలా వరకు బ్లౌజెస్కి ఫ్రంట్ పార్ట్లో ఇలానే జాయింట్స్ అనేవి పడుతున్నాయి ఇలా ఫోల్డ్ చేసి పై వైపుని పెట్టి ఇలా కుట్టండి ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ హెడ్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి ఇలాగా ఇలా పెట్టి ఇంకొక స్టిచ్ ఇటువైపుకి కుట్టేసేయండి ఇలా ఓకే ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు కింద వైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా కొంచెం క్రాస్ ఇలా వచ్చేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే మనం రెండవ పీస్కి కూడా కుట్టుకోవాలి నెక్స్ట్ ఎదురెదురుగానే పెట్టుకున్న తర్వాతే ఇలా పైన జాయిన్ చేయాలి ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేస్తే కుట్టాలి ఫోల్డ్ చేయకపోతే ఆ కుట్ అనేది నిలబడదు ఇలా కుట్టిన తర్వాత ఈ సైడ్ ఏమో ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్గా రౌండ్ కట్ చేయాలి ఓకే చూడండి ఇలాగా ఓకే ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనము ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా ఈ మెయిన్ క్లాత్ ఇలా పెట్టుకుని మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టండి అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి లైనింగ్ క్లాత్కి వచ్చేసి మనం ఇక్కడ జాయింట్ చేసాం కదా జాయింట్ పైకి మనకు కనిపిస్తూ ఉండేలాగా పెట్టండి ఓకే జాయింట్ అనేది పైకి కనిపించాలి ఇప్పుడు ఇక్కడ డిజైన్ బీడెడ్ వర్క్ వచ్చింది కదా దానికి కొంచెం పక్కనే స్టిచ్ పడేలాగా స్టార్ట్ చేయండి అలాగే పైన ఈ బీట్స్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకే పట్టండి లైనింగ్ క్లాత్ని ఎందుకంటే షోల్డర్ జాయింట్ కోసం అనమాట ఇలా బీట్స్ పక్కనే కుట్టండి మీరు కుట్టగలము అనుకుంటే చక్కగా బీడ్స్ అన్నీ కూడా విప్పేసేసి నీట్గా కుట్టుకున్న తర్వాత నార్మల్ నీళ్ళతో కుట్టు వేసుకున్నా సరిపోతుందండి ఆ బీడ్స్ ఏమి మనకు అనుకున్న విధంగా ఏమి వచ్చేవు డిజైన్ అంతాను చూడొచ్చు మీరు ఇప్పుడు రెండవ ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకుని సేమ్ అంతే మెయిన్ క్లాత్ ఉండేలాగా పెట్టండి నెక్స్ట్ రెండు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని పెట్టి కుట్టండి లేదంటే మీకు రెండు ఒకవైపుకి వచ్చేలాగా కుట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కొత్తగా నేర్చుకున్నటువంటి వాళ్ళైతే ఇక్కడ కూడా సేమ్ నెక్ని స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా ముందు ఈ నెక్ రౌండ్ కుట్టిన తర్వాత లైనింగ్ని కింది వైపు కిటోన్ చేసేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి ఈ టాప్ స్టిచ్ వేసేటప్పుడు సింగిల్ పాదంతో కుట్టడానికి అవ్వదండి నీట్గా రాదు కాబట్టి నార్మల్ పాదం పెట్టేసుకుని టాప్ స్టిచ్ అనేది చివరికంతా కుట్టుకోవాలి అలాగే సైడ్ మొత్తం ఇంకా లైనింగ్ని మనం మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేసుకోవచ్చు ఇలా అంతా కూడా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఓకే ఇప్పుడు వచ్చేసి ఇందాక మనము ఫ్రంట్ పార్ట్కి బీడ్స్ ఉన్నది కుట్టాం కదా దీన్ని ఇలా కట్ చేసేసి చిన్న చిన్నగా కట్స్ పెట్టాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి ఓన్లీ లైనింగ్ క్లాత్ పైన మాత్రమే స్టిచ్ పడాలండి మనం నార్మల్ పాదంతో ఒకవేళ కుట్టాలనుకున్నప్పుడు బీడ్స్ అనేటివి పగిలిపోవడం అలా జరుగుతుంటుంది లైనింగ్ పైన మాత్రమే కుట్టుపడేలాగా చూసుకోండి చూడండి ఆ నెక్కి వాళ్ళు ఇచ్చిన డిజైన్కి అసలు సంబంధమే లేదు కదా మనకి కావాల్సిన విధంగా అయితే సెట్ అవ్వదు ఆ బీట్స్ అన్నీ కూడా చక్కగా విప్పేసుకుని ఫ్రంట్ పార్ట్లో ఆ నెక్ డిజైన్ దగ్గర కుట్టుకున్నాం అనుకోండి కొంచెం పల్చగా కుట్టిన ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు అలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు సైడ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఆ డిజైన్ ఇవ్వకపోయినా నీట్గానే ఉంటుందండి బ్లౌజ్ ఎటు కాకుండా ఇస్తారు కస్టమర్లు ఏమో మాకు ఫ్రంట్ నెక్కి కూడా డిజైన్ వచ్చింది కదండి అది ఎందుకు ఇలా వచ్చింది అని డౌట్ పడుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఇదంతా తెలియదు కదా అది మనము ముందు బ్లౌజెస్ తీసుకునేటప్పుడు కొంచెం అర్థమయ్యేలాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత వాళ్ళు ఏమనుకోరు కదా లేదంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మేము ఇలా ఇచ్చాము మాకు బ్లౌజ్ ఇలా వచ్చింది అనుకుంటూ ఉంటారు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి బీడ్స్ అయితే నేను తర్వాత ఇప్పేసి చుట్టూ నెక్కి అంతా కుడతానండి కుట్టిన తర్వాత కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది వీలైతే ఓకేనా ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాం ఒక హ్యాండ్ అయితే బాగానే ఉందండి ఈ హ్యాండ్కి వచ్చేసి క్లాత్ బాగా తక్కువగా వచ్చింది అలా తక్కువగా వచ్చినప్పుడు కింద బార్డర్ ఉంది కాబట్టి ఈ క్లాత్లో కూడా బార్డర్ ఉంది కాబట్టి నేను ఇలా వేద్దాము అనుకుంటున్నాను బట్ మీ దగ్గర ఒకవేళ ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మీ దగ్గర అందుబాటులో ఉన్న క్లాత్ని బట్టి ఎలా అయినా అడ్జస్ట్ చేసుకుని బట్ ఖచ్చితంగా క్లాత్ అయితే జాయిన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇలా ఇక్కడ ఈ బార్డర్ ఉన్న క్లాతే వేస్తున్నాను నేనైతే సరిపడినంత క్లాత్ని మనం కట్ చేసుకోవాలి అంటే ఇలా చూసుకుని కట్ చేసుకోవాలి అలాగే ఇలా ఎక్కువ జాయింట్ వచ్చింది కాబట్టి హ్యాండ్ మనము మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎడమ చేతి వైపుకి హ్యాండ్ వచ్చేలాగా పెట్టుకున్నాం అనుకోండి మనం పళ్ళు ఎలాగో ఎడమ చేతి వైపుకి వేసుకుంటాం కాబట్టి అనమాట నార్మల్గానే ఉంటుంది ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి టాప్ స్టిచ్ వేస్తేనే జాయింట్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇలాగా ఇప్పుడు హ్యాండ్కి మిడిల్ టక్స్ ఉంటుంది కదా ఈ మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా కట్ చేసేయండి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా పెట్టుకుని ఒకవైపున మాత్రమే ఇక్కడ మనకి జాయింట్ పడిందండి రెండో వైపున జాయింట్ పడలేదు ఇలా కట్ చేసేస్తే హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఓకే ఇప్పుడు వచ్చేసి దీనికి లైనింగ్ నెలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం ఇవి వచ్చేసి హ్యాండ్ యొక్క లైనింగ్ క్లాత్ అండి ఈ క్లాత్కి కూడా మనం చివరిన కొంచెం క్లాత్ అనేది జాయింట్ చేయాలి కటింగ్ వీడియోలో చెప్పాను కదా హ్యాండ్ చివరి లూజ్ అయితే సరిపోయిందండి ఇక్కడ భాగం దగ్గరికి వచ్చేసరికి కొంచెం జాయింట్ పడుతుంది ఆ కాస్త జాయింట్ని ఇక్కడ నేను చూపించిన విధంగా జాయింట్ చేసుకోండి ఇక్కడ ఇలా కట్ చేసేయండి ఈ రెండో వైపుని కూడా సేమ్ అలానే జాయింట్ చేసుకోవాలి ఇలాగా ఇలా రెండు వైపులా కుట్టిన తర్వాత ఈ హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకోండి ఇలా వేస్ట్ క్లాత్ అయితే జాయిన్ చేసుకున్నాం ఇప్పుడు మెయిన్ క్లాత్కి ఎలా చేయాలో చూద్దాం ఈ మెయిన్ క్లాత్కి వచ్చేసి చివరిన మనకి ఏమి లేస్ డిజైన్ లాగా ఇవ్వలేదు కాబట్టి నార్మల్ పాదంతో కుట్టేసుకోవచ్చండి కానీ నెక్కి ఇచ్చినట్లుగా మీకు బీటెడ్ వర్క్ అలా ఇచ్చుంటే సింగిల్ పాదంతో కుట్టండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ పైన ఈ మెయిన్ క్లాత్ పెట్టుకుని ఇలాగా అలాగే లైనింగ్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్లో ఒక టక్స్ పెట్టేసి ఈ టక్స్ మెయిన్ క్లాత్ యొక్క టక్స్ రెండు సమానంగా ఉండేలాగా చూసుకుని ఈ కింది వైపుని క్లాత్ని ఇలా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత కుట్టేసేయండి అలాగే లైనింగ్కి మనము సైడ్ క్లాత్ జాయింట్ చేసుకున్నాం కదా ఆ జాయింట్స్ అన్ని కింది వైపు ఉండేలాగా పెట్టండి ఇలా నేను ఆ లైన్ కనిపించకుండా బార్డర్ మీదకి కుట్టు వచ్చేలాగా కుట్టాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా కింది వైపుకి టర్న్ చేసుకుని ఈ చివరన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా కుట్టాం కదా కుట్టిన తర్వాత ఇప్పుడు సైడ్ అంతా కూడా జాయింట్ చేసేయండి లైనింగ్ని అలాగే ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు రెండవ హ్యాండ్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోండి నేను మీకు ఒక్కటే చూపిస్తున్నాను లోతు తీయడం కూడా చూపిస్తానండి ఎందుకంటే మీకు చెప్పాను కదా ఒక హ్యాండ్ ఎక్కువ జాయింట్ వచ్చిన హ్యాండ్ని ఎడమ చేతి వైపుకి వచ్చేలాగా అలా చేయాలంటే ఎలా లోతు తీసుకోవాలో కూడా చూపిస్తాను వేస్ట్ క్లాత్ అంతా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేశాను ఇప్పుడు ఇదే విధంగా నేనైతే టూ హ్యాండ్స్ కూడా కుట్టుకుని రెడీ చేశాను ఇప్పుడు ఏదైతే మీరు ఎడమ చేతి వైపుకి వెయ్యాలనుకుంటున్నారో ఆ హ్యాండ్ని ఫస్ట్ కింద పెట్టండి ఓకే అలాగే ఈ హ్యాండ్ ఎడమ చేతి వైపుకి వేయాలనుకుంటున్నటువంటి జాయింట్ చేసిన హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి పెట్టిన తర్వాత డిజైన్ తెలుస్తూ ఉంటుంది కదా పైకి పెట్టండి రెండో హ్యాండ్ తీసుకుని ఒరిజినల్ సైడ్ అనేది కింది వైపుకి పెట్టండి అర్థమైంది కదా హ్యాండ్కి మిడిల్ టెక్స్లు ఉంటాయి కదా ఈ మిడిల్ టక్స్లు రెండు కూడా సమానంగా పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత ఒక వైపున ఇటువైపున మాత్రమే లోతు తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం ఎడమ చేతి వైపుకి రావాలనుకున్న హ్యాండ్ని కింద పెట్టాము కుడి చేతి వైపుకి రావాలనుకున్న హ్యాండ్ని పైన పెట్టాము ఇటువైపున మాత్రం లోతు తీయకండి ఇక్కడ వైపు చూడండి ఇటువైపున మాత్రమే లోతు తీయండి మనం జాయింట్ చేసాం కదా ఒక హ్యాండ్కి ఆ జాయింట్ చేసిన వైపున లోతు తీయకుండా ఇటువైపున తీయండి ఇంకా ఈ లోతు కట్ చేయడం కానివ్వండి మార్క్ చేసుకోవడం ఇదంతా కూడా నార్మల్ బ్లౌజెస్కి చేసినట్లుగానే ఉంటుంది ఇంకా మార్పులేమీ ఉండవండి ఇంకా స్టిచ్చింగ్ అంతా కూడా నార్మల్ బ్లౌజ్ని మనం ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అన్ని బ్లౌజెస్ని అలానే స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా